మరి అంతటి మహనీయుడు స్మరించుకునేటువంటి అవకాశం ప్రభుత్వం కల్పించటం మరి ఈ రోజున మీ ప్రాంతంలో మీ అందరి సమక్షంలో మరి నన్ను కూడా ఇక్కడ భాగస్వామ్యం చేసి గౌరవ మంత్రివర్యులు మరి ఈ ప్రాంతంలో చిరస్థారంగా ఉండేటువంటి అల్లూరు విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అతి పిన్న వయసులో 27 సంవత్సరాల వయసులోనే సీతారామరాజు గారు చనిపోవడం జరిగింది ఆయన సాయుధ పోరాటం ఒక 5 సంవత్సరాలు మాత్రమే బ్రిటిష్ వారి మీద ఎందుకంటే ఆయన మొగల్ జన్మస్థలం పుట్టింది అమ్మమ్మ గారి ఊరు పాండ్రంగిలో విశాఖపట్నం జిల్లా మరి ఆయన సాయుధ పోరాటం అంతా కూడా విశాఖపట్నం విజయనగరం జిల్లాల్లో మన్యం ప్రాంతంలో ఆయన మరి పోరాటం అంతిమంగా మరి విశాఖపట్నం జిల్లాలోనే ఆయన అమరుడవటం కూడా జరిగింది ఎంతో మంది స్వతంత్ర సంగ్రామంలో ఆ రోజున పాల్పంచుకోవడం జరిగింది కానీ చిన్న వయసు నుంచి అందరూ కూడా మీరు పోరాటంలో స్వతంత్ర సంగ్రామంలో కొంతమంది శాంతియుత మార్గంలో పయనిస్తే కొంతమంది విప్లవ మార్గంలో వెళ్తే కొంతమంది సాయుధ పోరాటం ద్వారా మరి బ్రిటిష్ వారిని ఎదిరించినటువంటి మహనీయుడు దాంట్లో అల్లూరు సీతారామరాజు గారు ఆయుధాలు లేకపోయినా మన్యంలో ఉన్నటువంటి గిరిజనుల్ని చైతన్యవంతులు చేసి అతి తక్కువ సమయంలోనే బ్రిటిష్ వారిని మరి ఎదిరించి దేశంలోనే ఒక గుర్తింపు వచ్చినటువంటి మహానాయకుడు అల్లూరి సీతారామరాజు ఆయన గుర్తింపుకి కారణం ఆయన ధైర్యం ఆయన సాహసం అలాంటి ధైర్యమైనటువంటి నాయకుడు మరి ఆ రోజున స్వతంత్రం కోసం అమరుడైనాడు అలాంటి సాహసోపేతమైనటువంటి నాయకుడిని మనం స్మరించుకోవటం స్వరాజ్యం కోసం అమరుడైనటువంటి నాయకుడిని మనం ఈ రోజు కూడా స్మరించుకునేటువంటి అవకాశం రావటం మరి ఎందుకంటే ముక్కుబడిగా కాకుండా ఈ రోజున మరి గౌరవ మంత్రి గారి నేతృత్వంలో మన జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో భారత ప్రభుత్వానికి